hello hi namaste welcome to hashtag you అయితే కాంగ్రెస్ పార్టీ ఆ మాజీ ఎమ్మెల్యేని బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలకు మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊరుకోదని చెప్పేసి డైరెక్ట్గా మొహం మీదనే చెప్తున్నారు అందుట్లో ఏఐసిసి అధ్యక్షులుగా కార్గి అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన పెట్టడం అనేది జరిగింది ఈ అంటే కోవట్ రాజకీయాలకి ఏ రాష్ట్రంలో కూడా అవకాశం ఉండనియకుండా చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అందుట్లో ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే డైరెక్టుగా మాజీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఆరు సంవత్సరాలు బహిష్కరించడం అనేది జరిగింది సో ఎమ్మె మాజీ ఎమ్మెల్యే చేసిన పని ఏంటంటే అక్కడ రాంపూర్ సదర్ అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో దా అంటే రాంపూర్ సదర్లో ఎక్స్ ఎమ్మెల్యే నవాబ్ ఖాజిమ్ అలీ ఖాన్ ని అంటే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ నవా ఖాజిమ్ ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది దాదాపుగా ఆరు సంవత్సరాలు అయితే అక్కడ ఒక ఉప ఎన్నికల్లో వచ్చిన ఉప ఎన్నికల్లో అంటే రాంపూర్ సదర్లో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడము అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని చెప్పేసి చెప్పడమే తను చేసిన తప్పు అది డైరెక్ట్గా అక్కడ అధికార ప్రతినిధి అశోక్ సింగే చెప్పడం అనేది జరిగింది అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్యామ్ కిషోర్ శుక్ల కూడా దాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ నుంచి ఖాన్ ఎక్స్ఎమ్ఎల్ఏ తనని పార్టీ నుంచి బహిష్కరించినందువలన అంటే తన అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయడం వలన అక్కడ రాంపూర్ సదర్ దగ్గర అంటే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం అనేది జరిగింది దాంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నవాబ్ ఖాజీ ఏమో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారని కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చింది సో ఆ విధంగా తనని సస్పెండ్ చేయడం అనేది జరిగింది ఆ విధంగానే తెలంగాణలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ఇతర పార్టీ నేతలకు సపోర్ట్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి లోపల లోపల ఇంకా కోవట్ రాజకీయాలు పోలేవని చెప్పేసి కూడా అంటున్నారు సో అక్కడ ఉత్తరప్రదేశ్నే వదలలేము ఇంకా తెలంగాణ ఇంత తెలంగాణలో కూడా ఎవరైతే కోవట్ రాజకీయాలు చేస్తే డెఫినెట్గా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా తెలంగాణ నేతలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి చెప్పాలి మర్రి శశిధరి రెడ్డినే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అంటే భారతీయ జనతా పార్టీకి పాజిటివ్గా వ్యాఖ్యలు చేయడం తనని దాదాపు ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేయడం అనేది జరిగింది తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు అది పక్కన పెడితే మాత్రం మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను కూడా చూడము డెఫినెట్గా ఎవరైతే కోవట్ రాజకీయాలు చేస్తారో వారికి మాత్రం ఇతర అంటే ఇతర పార్టీకి ఎవరైతే మద్దతు తెలుపుతారో వాటిని పార్టీ నుంచి బహిష్కరించడం మాత్రం కన్ఫామ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక హెచ్చరిక ప్రతి రాష్ట్రాలకు ఇచ్చిందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మన తెలంగాణలో కోవట్ రాజకీయ చేసే నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ముందుంది ముసల పండుగ అన్నట్టు వేచి చూద్దాం ఇది సో అంటే ఉత్తరప్రదేశ్లో లక్నోలో జరిగిన ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సంఘటనని దేశవ్యాప్తంగా కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ విధంగా కనుక కోవట్ రాజకీయాల పని పడితే కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయి లేకపోతే ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను పార్టీ నుంచి దూరం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారా అనేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూసాను ఉండండి హాస్టాగ్యూ